అసలు నేమని పోరా అసలు ఆరేళ్ళు చిన్న పాప పాప ఊహ కూడా తెలియని పాప పాప ఏం వాళ్ళని ఏమి పోరాల్సలను కూడా నాకు అర్థం కాదు. కానీ గవర్నమెంట్లో ఆడవాళ్ళకు పిల్లలకు భద్రతగా అసలు అందరికీ భద్రత కల్పించాల అట్లాంటిది ఆడవాళ్ళకు పిల్లలకు భద్రత కల్పించాల్సింది ప్రభుత్వమే. కనీసం అంటే వీళ్ళ జరిగిన దాని జరిగినప్పుడైనా వీళ్ళని పలకరించి వీళ్ళని ఓదార్చి ఆ పాపనేం తెచ్చేలేదు గవర్నమెంట్. కానీ వీళ్ళకి కావాల్సిన ఓదార్పు కావాల్సిన రకంగా వాళ్ళు వచ్చి మాట్లాడింటే వాళ్ళకి కొంచెం ఆదరవుగా ఉండేది. ఆ బాబు ఎవరో మరి ఆ వ్యక్తి ఎవరో చేసిన ఆయన్ను మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతాను. ఎందుకంటే ఇంకొకరికి ధైర్యం వస్తుంది, ఇంకొక ఆడామికి ధైర్యం వస్తుంది, ఇంకో కుటుంబానికి ధైర్యం వస్తుంది, ఇంకో పాపకు ధైర్యం వస్తుంది. దీంట్లో శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు భయపడతారు ఇంకొక అమ్మాయిని చేయాలంటే ఇంకొక ఇది చేయాలంటే. ప్రభుత్వం శరణమ్మ దీక్ష కన్నా స్పందిస్తుందని ఆశిస్తాను. చూడాలి మరి అంటే వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు, వెంటనే స్పందించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా నిక్కచ్చిగా చాలా భద్రత ఉండేదేమో, చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను నేను అది. అట్లనే ఎవరో అమ్మాయిని యాసిడ్ పోస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న చర్య మరి ఈరోజు తీసుకొని ఉండి ప్రజలకు ధైర్యం వచ్చిండేది, ఇంకొక కుటుంబానికి ఇంకొక అమ్మకు ధైర్యం వచ్చిండేది. తగిన న్యాయం వీళ్ళకి జరగదు, ఎట్లా పాప రాదు. కానీ లోకానికి మనము ధైర్యం చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. గత 2-3 రోజులుగా ప్రతిపక్షాల నాయకులు అందరూ వరుసగా టిక్యూ కట్టి వస్తున్నారు. ఎవరు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, కనీస నాయకులు కావచ్చు, ఎవరు రావట్లేదు. ఎవరు ఒక హీరో స్కిడ్ అయి పడిపోతే వెంటనే స్పందించారు అంటే సామాన్య ప్రజలను ఓటర్లుగానే భావిస్తున్నారు అనుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఓటర్లుగా వాళ్ళు ఓటర్లుగా భావించినమ్మా, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్కే ఉంది, ప్రభుత్వాలకే ఉంది, గవర్నమెంట్కి ప్రభుత్వాలకే ఉంది. వాళ్ళు ఓటర్లుగా అనుకున్నా కూడా, ఓటర్లుగా అనుకోకూడదు ఇట్లాంటి పరిస్థితుల్లో. ఓటర్లుగా అనుకున్నా కూడా భద్రత కల్పించాల్సింది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు సరైన ప్రభుత్వాలు లేకపోతే ఏంటి లాభం? తక్షణ న్యాయం జరగకుండా ఉండాలి. ఈ కుటుంబ కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందమ్మా.